అమీర్పేట్ లో బస్ స్టాండ్ లేదు, కొడుకాడ ఎయిర్పోర్ట్ అడిగిండ్రా. పోతే పోనీ సావు గిరాక్ కానీ శంషాబాద్ దొల్కపోయినా గాడ చేతిలో 25 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్క రా పో అన్నాడు. బుకింగ్ లో పోరు ఇంగ్లీష్ లో చెప్పింది 65,350 రూపాయలు అని చెప్పి నాకేం సమాచారం. నీ అవ ఆటో అమ్మినా గానీ అనిగానే పైసలు రావురా. ఏం చేయాలి, హోటల్ హోటల్ అన్నాడని పక్కనున్న హోటల్ లో పెట్టినా. నవ్వట్ల హోటల్ ఆడ పెట్టి వస్తుంటాడు బుకింగ్ అడ్వాన్స్ పైసలు అన్నాడు. మళ్ళా ఆటో పెట్టుకుని తోలిచ్చిర్రా, ఆడకేసి నడుచుకుని వస్తున్నా. ఆటో అక్కడ పెట్టొచ్చా? ఏం చేయాలన్నా తెలుస్తలేదు నాకు. చిన్న హెల్ప్ చేయరా? ఇగో సాయంత్రంలే ఇద్దరం నీ ఆటలాడకపోదాం. ప్యాసింజర్ లెక్క కూర్చుంటా, నా ఆటో పక్క పని టాపు. మెల్లగా దిగి ఆటో స్టార్ట్ చేసుకుని దబాయించుకుని వచ్చేస్తా. తాళాలు ఎక్కడ ఉన్నాయరా? తాళాలలో బొంగు కొండి కొట్టుకుని వచ్చేస్తా. మన ఆటో తెచ్చేసాం అనుకో, ఆ హోటల్ లో నువ్వు అడ్రస్ గిడ్రస్ రాస్తుంటావు కదా. అవును ఇచ్చిన. ఏ అడ్రస్ ఇచ్చావరా? కేరఫ్ భాషా ఇచ్చిన. ఏ భాష రా? నువ్వే పట్టుకుని వోడాఫోన్ కస్టమర్ కేర్ నంబర్ కదరా. అది నీకే కానీ తెలియదుగా. వాడికి కానీ ఈ విషయం తెలియాలి, వాడు వచ్చి నేను చంపేస్తాడరా. ఏం తెలిసేది నా బొంగు ఇచ్చినప్పుడే ఆయన కిరకగాలి ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటున్న కొడుకు. రేపు చేసినా కూడా ఏమొస్తుంది రా, ఒకటి నొక్కు తెలుగు వస్తుంది, రెండు నొక్కు ఇంగ్లీష్ వస్తుంది, మూడు నొక్కు హిందీ వస్తుంది, నాలుగు నొక్కు అని అంటే చాలు చాలు. ఆడికి తెలిసి నీ పేక నొక్కడానికి వస్తాడు. ఆ బొంగు వస్తుంది, ఆయన దొరుకుతానే ఏంది నేను. ఎప్పటి దొరకాలానికి నాకే దొరకలే ఇంతవరకు. సర్లే కానీ ఏమైనా తిన్నావా? ఏం తినలేరా, ఒక్క దినం అవుతుంది. నడిచి నడిచి కాలు నొస్తే పేను వస్తుంది. ₹30 కూడా తీసుకొని లైఫ్ బాయ్ సోప్ తీసుకొని మొత్తం స్నానం చేసుకున్రా, లేదనుకోండి తల పగిలి. రాత్రి నేను వెళ్ళనుగా. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నాకేంట్రా సంబంధం? విషయాలు మానేసి ఆడతాళ్ళు వెళ్తా. రజనీకాంత్ అల్లుడు కూడా నాలాగే ఉంటాడేమో కదా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు లవ్ నాకే లేదా? ఎలా పడేశావు? ఏంటిది చీర? చీర ఇచ్చి పడేశావు? ఎవడైనా పడేసి చీరిప్తాడు, నువ్వేంట్రా చీరిచ్చి పడేశావు? ఆ సరే గాని ఏంట్రా మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారా? ఎక్కడ్రా? శ్మశానంలో. శ్మశానంలోనా? శ్మశానంలో పెళ్లి అంట్రా యదవా. వాడుండేది అక్కడే రా, వచ్చిన తర్వాత ఎవడైనా అక్కడికే వెళ్ళాలి కదా. కరెక్టే, బాగా క్యాచ్ చేసావు. మరి శోభను ఎక్కడ చేసుకోబోతున్నావురా? శ్మశానంలో. అదైనా ఇంట్లో చేసుకోవచ్చు కదరా. ఇల్లు అయితే కబ్జా చేస్తారా? నీ పెళ్ళన్న పిచ్చా, నా పెళ్ళాని కాదు. ఇల్లు అయితే ఒకే రోజు పెట్టు, అదే శ్మశానం అయితే రోజుకో పెట్టు. అన్ని బెడ్లుంటే మీరిద్దరు ఏం చేస్తారా? పాట పాడతా. ఏం పాట పాడతావు? ఆపు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని కొంతమంది రౌడీలు చంపడానికి వచ్చారా? చంపడానికి వచ్చారు. కస్టమర్ వదిలేసారు. ఇలాంటి వాళ్ళందరూ నాకు వదులుతారేంటో? ఏంట్రా? అరే నిన్ను చూసినారా? వీణ్ణి నేను ఎక్కడో చూశాను మామా. అయ్యా అమ్మ, నా కొడుకు మొన్న నాతో నీ రూపాయలు ఎక్కువ వచ్చింది కదా, మేకల మణికి తోలిచ్చిన కదరా. అంతకు ముందు నాన్న నాన్న అమ్మ నా కొడుకు అది ఏం పేరు మీద వచ్చినాడు? ఇప్పుడు శివపుత్రుడు అంట. ఇప్పుడు దుకాణం అయినాగా గాడ టీవీలో వస్తాంది. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఇస్తుండీడు. అవునా? ఓ మామా, నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసా? క్రిస్మస్ రోజు టీవీలో నాన్న సినిమా వచ్చింది, వాడు అదే రోజు అదే గెటప్ లో వచ్చాడు. 31st రోజు మొన్న నువ్వు చెప్పినట్టు రోబో వచ్చింది, అదే రోజు ఆ గెటప్ లో వచ్చాడు. ఇప్పుడు ఈ రోజు సండే, నువ్వు చెప్పినట్టు శివపుత్రుడు వస్తుంది, వాడు అదే గెటప్ లో. మరి నెక్స్ట్ ఏ గెటప్ లో వస్తాడు? వచ్చే సండే
యోగి వేమన్న మామా ఏమైంది ఒరే దాంట్లో వాడికి బట్టలు ఉన్నావే బ్యాంకాక్ లేడీ బాయ్ లై నో ఐ కాంట్ కస్టమర్ విలియం సికింద్రాబాద్ వెయిటింగ్ ఏం మాట్లాడుతున్నావరా వాడు ఆటో లేదు కదా విలియమ్స్ వెయిట్ చేస్తున్నాడంట తీసుకెళ్ళు ఇంగ్లీష్ లో ఇంత పెద్దగా ఉంది తెలుగులో ఇద్దేనా ఇంగ్లీష్ నాది తెలుగు నీది ఆటో నాది నూతి పోరా నడరా నడుబే నడు చల్ లేస ఎక్కడ ఉన్నా రే రే ఆటో నాది రే రన్నింగ్ లా నేను ఇంకా ముందు టైర్ల కాలు దగ్గిపోయింది రే జాగ్రత్త ఏంరా వాళ్ళ గోల ఏం లేదురా ఆ గోవింద్ గడికి ఆటో లేదు కదా ఆ విలియమ్స్ ఫోన్ చేసినట్టున్నాడు ఇప్పుడు ఈ బక్కోడు ఆటో వేసుకొని ఆడి కింద వచ్చేసి